మాస్టర్ వి నమస్కారం పదకొండవ భాగము విధి బలీయం అది పంతొమ్మిది వందల డెబ్బై ఒకటవ సంవత్సరం అక్టోబర్ నెల ఓ రోజు ప్రేయర్లో చాలా స్పష్టంగా ఆదేశం వచ్చింది నువ్వు ఎట్టి పరిస్థితుల్లోనూ నీ భర్తను వదిలి వెళ్లకు నీవు దగ్గర లేని టైంలోనే అతనికి కాళ్ళు చెయ్యి వనకడం జరుగుతుంది నువ్వు జాగ్రత్తగా ఉండమ్మా ఎక్కడికి వెళ్ళినా ఇద్దరూ కలిసే వెళ్ళండి నాకేమీ అర్థం కాలేదు కానీ ఏదో ప్రమాదం పుంచి ఉందని చాలా గమనికతో ఉండమని హెచ్చరిక వచ్చిందని అర్థమైంది అలా ఆరు నెలలు గడిచాయి అప్పుడప్పుడు ఏదో చిన్న నలత తప్ప మా వారు బాగానే ఉన్నారు నాకు మెల్లిమెల్లిగా ధైర్యం సమకూరింది ఎక్కడికి వెళ్ళినా ఇద్దరం కలిసే వాళ్ళం ఆయన అవసరాలు నేనే దగ్గరుండి చూసుకునేదాన్ని ప్రమాదం దాటాము ఇక పర్వాలేదన్న నిశ్చింత కలిగింది ఇంట్లో మా పెద్ద కోడలు వాళ్ళ పిల్లలిద్దరూ మాతోనే ఉండేవారు మా వారికి ఆరోగ్యం సరిగ్గా లేదని ట్రాన్స్ఫర్ కోరుకొని విజయవాడ వచ్చాడు మా అబ్బాయి మా చిన్నమ్మాయి విజయం కాలేజీలో చదువుకుంటూ ఉండేది ఇంతమంది మధ్య ఆయన సంతోషంగానే ఉండేవారు కానీ అప్పుడప్పుడు చిన్నమ్మాయి చదువు వివాహం గురించి చింతపడేవారు అది చాలా చిన్నది ఇంకా ఈ పద్దెనిమిది ఏళ్ళు కూడా లేవు దాని గురించి ఇప్పుడు ఆవేదన దేనికి అనేదాన్ని నేను వారి మనసులో ఏదో భయం దాగుండేదేమో నాకు తెలియదు నాకు నిర్భయత్వమే కానీ భయం ఎరుగను అందుకే వారి లోపలికి సంక్షోభం నేను గుర్తించలేకపోయాననుకుంటాను పంతొమ్మిది వందల డెబ్బై రెండు మే ఇరవై తొమ్మిది ఆ రోజు సాయంత్రం మా పెద్దమ్మాయి వైజాగ్ నుంచి వస్తోంది బంధువుల ఇంట్లో పెళ్లికి మా పెద్ద కోడలు ఇద్దరు పిల్లలతో బయలుదేరింది నువ్వు తోడుగా వెళ్ళు ఒక్కతే ఇద్దరు పిల్లలతో ఇబ్బంది పడుతుంది అన్నారు ఆయన వారిని వదిలి వెళ్ళడం నాకంతగా మంచిది అనిపించలేదు ఏముంది సాయంత్రం కల్లా వస్తావుగా అన్నారు సరేనని నేను వాళ్లతో గుంటూరు పెళ్లికి వెళ్ళాను చిన్నమ్మాయి మా వారు ఇంటి దగ్గరే ఉన్నారు ఆ రోజంతా ఆయన మామూలుగానే ఉన్నారు పెద్దమ్మాయిని స్టేషన్లో దింపుకోవడానికి తయారై సాయంత్రం ఆరు గంటలకు నమస్కారం చేసుకున్నారు ప్రేయర్ నుంచి లేచిన పది నిమిషాలకి తలలో నొప్పి వచ్చి ఆరు గంటల నలభై నిమిషాలకు ప్రాణం వదిలారు మా చిన్నమ్మాయి జరుగుతున్నదేమీ అర్థం కాక అయోమయంలో ఉండిపోయింది నాన్నగారు వీణ వాయించమన్నారమ్మా వాతాబి గణపతిని కీర్తన మొదలుపెట్టినప్పుడు బాగానే ఉన్నారు పూర్తి అయ్యేసరికి తలవాల్ చేశారమ్మా అంటూ బావురు మంది మా అమ్మాయి నేను గుమ్మంలో అడుగు పెట్టగానే నేను స్థానువైపోయాను పొద్దున పదకొండు గంటలకి మమ్మల్ని సాగనింపిన మనిషి సాయంత్రం ఏడు గంటలకు మేము తిరిగి వచ్చేసరికే లేకుండా పోవడం నేను జీర్ణించుకోలేకపోయాను నాన్నగారు ఇలా చేశారేంటి అంటూ నిలదీయలేని పరిస్థితి వారి మాట పాటించిన తప్పు నాదే కదా కానీ దానికి ఇంత శిక్ష ఇన్నేళ్ల నా సాధనకి ఇదేనా నాకు మిగిలిన అనుభవం నా మనసంతా అల్లకల్లోలమైపోయింది ప్రేయర్ చేసుకోనూ లేను మాననూ లేను ఆరు గంటలు అయ్యేసరికి అలవాటు చొప్పున కళ్ళు మూతలు పడ్డాయి నా ప్రమేయం లేకుండా అంతలోనే మనసులో కెరటాలు ఎన్నో ప్రశ్నలు ఆరోపణలు ప్రేయర్ జరగదు మనసు వికలమవుతుంది నాన్నగారు ఇందుకిలా జరిగింది అంటూ పదే పదే ప్రశ్నిస్తున్నాను ఆ సమయంలో నాకు చాలా అండగా నిలిచింది సుజాత సుజాత శ్రీ శాస్త్రి గారి రెండో అమ్మాయి నాకు సోదరి నాకెంతో గౌరవనీయులైన వారణాసి సుబ్రహ్మణ్యం గారి ధర్మపత్ని నాకంటే ఎంతో చిన్నది కానీ అప్పటికే జీవితంలో ఎంతో కష్టాన్ని భర్తృ వియోగాన్ని చవిచూసి జీర్ణించుకొని ధైర్యంతో జీవితాన్ని పునరారంభించిన ధైర్యశాలి ఆమె నా కష్టంలో బాసటగా నిలవడం నాన్నగారే దిగి వచ్చి నా కండగా ఉన్నంత భావన కలిగింది నా అంతర్మదనం కొన్ని నెలలు సాగింది నాన్నగారితో యుద్ధం మాస్టర్ గారినే నిలదీసి ప్రశ్నించడం ఆక్రోశం నిస్సహాయత అయినా రోజు రెండు వేలలా యోగ సాధన సాగుతూనే ఉండేది చివరికి ఓ రోజు సాయంత్రం ప్రేయర్లో నాన్నగారు కనిపించారు వారి వదనం విషన్నమై ఉంది ఎంతో అనురాగం ఆవేదన వారి ముఖంలో కనిపించాయి నాన్నగారు ఇలా ఎందుకు జరిగింది నేనేం చేశానని నాకు ఈ శిక్ష అంటూ ప్రశ్నించాను వారికి జవాబు చెప్పడం ఇష్టం లేనట్లు తెలుస్తోంది కానీ నా ముండితనం వీడలేదు నేను కృతమమ్మ కర్మఫలం అనుభవించక తప్పదు తెలిసి చేసినా తెలియక చేసినా తప్పు తప్పే గుర్తు తెచ్చుకో అమ్మై సామర్లకోటలో ఎంతో నిష్టగా జరిగే దేవీ పూజల్లో నీ వల్ల అపచారం జరగలేదు అన్నారు నాన్నగారు అంతే నాకంతా స్పష్టంగా గుర్తుకు వచ్చింది దసరా రోజుల్లో సువాసిని పూజ నిష్టగా జరిగేది గౌరీపతి శాస్త్రి గారింట్లో ఆ పూజకు నాతో పాటు నాకు తెలిసిన స్నేహితురాలి కోడల్ని తీసుకెళ్లాను ఆమెకు వైదవ్యం కలుగగా పునర్వివాహం చేసుకుంది అందరితో పాటు ఆమెకు సువర్చనార్చన జరుగుతుండగా విషయం గుర్తుకు వచ్చి నాలో భయం కలిగింది అప్పటికే జరగాల్సింది జరిగింది ఏం చేయాలో పాలుపోలేదు గౌరీపది శాస్త్రి గారికి నెమ్మది మీద విషయం తెలియజేశాను ఎంత పని చేశావమ్మా అమ్మవారి పూజలో అపరాధం క్షమార్హం కాదు కానీ విధి నిర్ణయం అన్నారు ఈ సంఘటన జరిగి పదేళ్లు దాటింది ఇది ఎందుకు నాకు గుర్తు చేయబడింది కర్మవసాన శాపగ్రస్తన నేను అయినా గురుకృప కాపాడాలి కదా నన్ను ఎన్నోసార్లు గురువు చక్రం వేసి ఆదుకోలేదా కాదనలేను ఆయన్ని వెన్నంటే ఉండమని హెచ్చరించలేదా అదీ కాదనలేను మరి గురువాజ్ఞ ఎందుకు పాటించలేకపోయాను నా కర్మ నా శాపం విధి నన్ను నెట్టేశాయా ఏం జరిగింది జరిగిన దానిలో నా తప్పే ఉందనిపించింది గురువు ఆజ్ఞ మీరకుంటే ఇలా జరిగేది కాదేమో నాన్నగారు ఆదుకోలేదనే వేదన తపన నాటి నుండి నాలో తగ్గి స్వయంకృత అపరాధానికి తప్పని శిక్ష అనుభవిస్తున్నాను దాన్ని అంగీకరించాలని తోచింది అంతే మెల్లిగా నా పరిస్థితిని అంగీకరించాను ఇక యోగమే నా జీవితం అని సంకల్పించుకున్నాను కేవలం మాస్టర్ యోగానికే నా జీవితం అంకితమనుకున్నాను నా జీవితం మరో మలుపు తిరిగి యోగ పదానికి మరింత చేరువయ్యింది